నమస్కారం సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ ఈ ఈరోజు మన సుప్రభాతం ఛానల్లో ఉగాది పండుగ సందర్భంగా పన్నెండు రాశుల వారికి సంవత్సర ఫలితాలు చెప్పడానికి జ్యోతిష విశారద బ్రహ్మశ్రీ కె వేణుగోపాల్ గారు మన ముందు ఉన్నారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఉగాది పండుగ అంటే ఏంటి ఎందుకు చేసుకుంటారు చెప్తానమ్మా వాగర్తా వివసం పృక్తూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానాం గురవే విశజే సర్వ రోగినాం దక్షిణామూర్తయే నమః సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది పండుగ అనేటువంటిది రెండు అయనాలను కలిపి ఒక సంవత్సరం అంటాం ఉత్తరాయణం దక్షిణాయనం అని మనకు ఆరు నెలల కాలాన్ని అయనం అని పిలిచేటువంటి సాంప్రదాయం ఉంది ఈ రెండు ఐనాలను కలిపితే అది యుగాది అవుతుంది ఆ యుగము యొక్క ప్రారంభము దినం అండగా తెలుగు సంవత్సరం ప్రారంభ దినాన్ని మనం ఉగాది అని పిలుస్తాం ఈ ఉగాది పండుగను తొలి సంవత్సర దినంగా తొలి మాసం దినంగా తొలి ఋతువు దినంగా తొలి అయినం దినంగా మనం పిలుచుకునేటువంటి పద్ధతి ఆ రోజు అలా ఉగాది పండుగ వచ్చింది కనుక మనం ఈ పండుగను జరుపుకుంటాం చైత్రమాసం ప్రారంభదినం వసంత ఋతువు ప్రారంభదినం సంవత్సరం ప్రారంభదినం కనుక ఉగాది అని మనం పిలుస్తాం ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి తలంటు స్థానాలు ఆచరించి కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలన్నీ చేసుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం షడ్ రుచులతో ఆరు రుచులతో ఆరు రకాలైనటువంటి అనుభూతులన్నీ మనం ఈ సంవత్సరంలో మనం వాటిని అనుభవించాలి గనక వాటిని స్వీకరించాలి గనక దాన్ని ప్రతీకగా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం అలాగే ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సర కాలంలో మనకు వర్షాలు ఎలా పడతాయి సాంఘిక సామాజికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి వ్యవసాయదారులకు ఎటువంటి పంటలు పండడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి లాభాలు జరుగుతాయి ఎటువంటి నష్టాలు జరుగుతాయి ఇతరత్ర ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని పంచాంగ శ్రవణం వినడం జరుగుతుంది అనగా పంచాంగ పఠనం జరుగుతుంది దాన్ని ప్రజలందరూ కూడా పంచాంగ శ్రవణం అంటే వినడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం కవి సమ్మేళనాలు జరపడం జరుగుతారు అనగా కవులు భవిష్యత్తు కాలాన్ని రాబోయేటువంటి ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మంచి జరగాలని ఆశిస్తూ తమ కవితల్ని వినిపిస్తారు మనమందరూ వింటాం ఈ రకంగా మనకు చాలా సంవత్సరాలు ఉగాది పండుగకి తెలుగు సంవత్సరాలు వస్తూ ఉంటాయి గురువుగారు ఇలాంటి తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి ఈ సంవత్సరం పేరేంటి అమ్మ మనకు తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై సంవత్సరాలు అరవై పేర్లు ఉన్నాయి ఈ అరవై సంవత్సరాలు పూర్తిగాకనే తిరిగి మొదటి సంవత్సరం నుంచి పునరావృతం అవుతూ ఉంటాయి ఈ సంవత్సరాలన్నీ కూడా మొదటి సంవత్సరం పేరు ప్రభవ చివరి సంవత్సరం అరవైవ సంవత్సరం పేరు అక్షయ ఈ ప్రభవం నుంచి అక్షయ వరకు గల ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండవ తారీఖు శనివారం రోజు వస్తున్నటువంటి సంవత్సరం పేరు శుభకృత్ నామ సంవత్సరం ఇది మన అరవైవ సంఖ్యలో ముప్పై ఆరవ సంవత్సరం పేరు ఇది గత సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం గడిచిపోతోంది ఈ సంవత్సరం ముప్పై ఐదవ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి మంగళవారం రోజున మరీ ఉగాది పండుగ జరుపుకుంటాం మరొక సంవత్సరం వస్తుంది అది ముప్పై ఏడవ సంవత్సరం ఆ సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం గురువు గారు ఈ శుభకృత్ నామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి శాస్త్రాలు ఈ శుభకృత్ నామ సంవత్సరం గురించి మనకి ఏం చెప్పాయంటే శుభకృత్ వత్సరే పృథ్వీ రాజాదే వివిధోత్సవై అతంక చోర రాజాన సమురోత్సుకా అని శాస్త్రాలు చెప్పడం జరిగింది ఈ శ్లోకానికి అర్థం ఏమంటే శుభకృత్ వత్సరం ఈ వస్తున్నటువంటి ఈ నూతన సంవత్సరం ఏదైతే మనకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండవ తారీఖున శనివారం రోజు వస్తుందో ఈ శుభకృత్ వత్సరంలో అన్ని శుభాలు జరుగుతాయి అనగా దుఃఖాలు రోగాలు కష్టాలు తీరిపోయి మనము సంతోషంగా కాలం గడిపేటువంటి మంచి ఫలితాలను మనం చవి చూస్తాము అనే దానికి అర్థం అలాగే పృథ్వీ వివిధోత్సాహికి అంటే ఈ భూమి చాలా పంటల్ని చాలా రకాలైనటువంటి ఫలితాలని ప్రజల కోసం అందిస్తుంది అని చెప్తాడు ఈ పృథ్వీ వివిధ ఉత్సవై చాలా రకాలైనటువంటి మనకు అవసరానికి మన ఆహారానికి అవసరమయ్యేటువంటి అన్ని రకాల పంటల్ని మన రైతులు పండిస్తారు తప్పకుండా ఆ రైతులకి అన్ని రకాల మంచి పంటలు పండుతాయి అని చెప్పడం జరిగింది అలాగే అతంక చోర భయద ఈ సంవత్సరంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి అన్నాడు మనకు ఇదివరకు కాలంలో దొంగతనాలు అంటే ఏదో చాలా భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తులు మన మీద పడి మన దగ్గర ఉన్నటువంటి డబ్బును సొమ్మును ఆభరణాలను దోచిపోయేవారు మన మీదనో మన గృహాల్లోనో ఎక్కడో చోట ఇప్పుడు దొంగతనాలు కాలం మార్చుకున్నాయి మనకు సెల్ ఫోన్ రూపంలో కాల్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది వాడు ఏదో ఏటీఎం కార్డు గురించి అడుగుతాడు ఆధార్ కార్డు గురించి అడుగుతాడు పాన్ కార్డు గురించి అడుగుతాడు మీ పుట్టిన తేదీ అడుగుతాడు ఇంకేదో చెప్తాడు మీకు ఏదో గిఫ్ట్ వచ్చింది అంటాడు రకరకాలుగా మనము సైబర్ నేరాలకు గురవుతున్నాం అటువంటివి కాలానుగుణంగా కొత్త రకంగా మనం మోసపోవడం జరుగుతుంది కొత్త రకంగా మనల్ని దోచుకోవడం జరుగుతుంది ఈ చోరులందరూ కూడా ఇలాంటి కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంలో కూడా మనకు ఉన్నాయి అని చెప్తున్నాడు పైగా ఈ శాస్త్రకారులు ఈ శ్లోకంలో ఇంకో మాట ఏం చెప్తున్నారంటే రాజా సమరోత్సుకాహ రాజులు యుద్ధాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారు అన్నారు రాజులు పూర్వకాలంలో ఉండేవారు రాజ్యాల్ని పరిపాలించేవారు వారు పరారాజుల రాజుల మీద దండయాత్రకు వెళ్ళేవారు లేకపోతే పరారాజులు శత్రు రాజులు వీరి దేశం మీదకు దండయాత్రకు వస్తే వారితో యుద్ధాలు చేసేవారు అయితే ఇప్పుడు మనకు రాజులు లేరు మనది రాజ్యాలు లేవు కదా ఇప్పుడున్న ప్రజాస్వామ్యం కాబట్టి మన రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పెద్దలు కానీ దేశాన్ని పరిపాలించేటువంటి పెద్దలు కానీ అనగా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఇతర మంత్రులు కానీ ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు భేషజాలతో ద్వేషాలతో గొడవలు పడుతూ ఘర్షణలు పడుతూ రాష్ట్రాల మీద దేశం పెత్తనం దేశం మీద రాష్ట్రాలు తిరుగుబాటు లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళు ప్రతికార ప్రతిపక్షం మీద గొడవలు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం మీద నిందలు వేయడం గొడవలు చేసుకోవడం పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు ఇలాంటి సమస్యలన్నీ ఈ సంవత్సరము ఎక్కువగా ఉంటాయి అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే మనకు ఈ సంవత్సరం శుభాలను ఇస్తుందని ఒకవైపు చెప్తున్నాడు పంటలు బాగా పండుతాయని చెప్తున్నాడు అలా మంచి విషయాలతో పాటు దొంగతనాలు జరుగుతాయి ఆటంకాలు వస్తాయి రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఎక్కువైతాయి తద్వారా మనం ప్రజలను ప్రజలమైనటువంటి మనమంతా కూడా ఇబ్బంది పడతాము అని చెప్పడం జరిగింది సో ఈ సంవత్సరం యొక్క ఫలితం విశిష్టత ఇలా ఉందమ్మా గురుగారు ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా కళాత్మకమైనటువంటి భావజాలంతో ఊహల్లో వివరిస్తూ నిజ జీవితానికి దగ్గరగా జీవనం సాగించడంలో ఇబ్బంది పడేటువంటి మనస్తత్వం కలిగిన ఈ మీనరాశిలో పూర్వపాద్రా నక్షత్రం నాలుగవ పదం అనగా ఒక పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడుగా చెప్పడం జరిగింది గురుగారు ఈ సంవత్సరం మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారా కళాత్మకమైన భావజాలంతో ఊహల్లో విహరిస్తూ నిజ జీవితానికి దగ్గరగా జీవనం సాగించలేక ఇబ్బంది పడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం అనగా ఒక పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడుగా చెప్పడం జరిగింది గురువుగారు మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ శుభకృత్నామ సంవత్సరంలో మీనరాశి వారికి ముఖ్యంగా గురువు శని శుభకాలాల్లో శుభభావాల్లో సంచరించడం వల్ల అనుకూల భావాల్లో సంచరించడం వల్ల వీరికి మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గురువు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కనుక వీరికి వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో వీరు వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సమాజంలో వీరికి గుర్తింపు లభిస్తుంది జన సంబంధాలు పెరుగుతుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది ఆ రకంగా వీరికి ఆర్థికపరమైనటువంటి గౌరవంతో పాటు గౌరవప్రదమైనటువంటి అభ్యున్నతిని వీరు పొందడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు అట్లాగే మీనరాశి వారికి పదకొండవ భావమైనటువంటి మకర రాశిలో శని సంచారం ఆరు నెలల పాటు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు కూడా మకర రాశిలో శని సంచారం చేయడం వల్ల ఆ శని భగవానుడు వీరికి లాభభావంలో పదకొండవ భావంలో సంచారం చేయడం వల్ల వ్యవసాయ వృత్తుల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రెండు రకాల పంటల్ని అధిక ఉత్పత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది పారిశ్రామిక రంగంలో పనిచేసే వారికి తప్పనిసరిగా పారిశ్రామిక అభివృద్ధి కలుగుతుంది అలాగే వీరికి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మీనరాశి వారికి గురువు జన్మరాశిలో సంచారం చేయడం వల్ల అలాగే శని భగవానుడు లాభంలో సంచారం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల్లోనూ వృత్తి వ్యాపారాల్లోనూ విశేషమైనటువంటి సుఫలితాలను పొందడానికి ఈ సంవత్సరం ఎక్కువ అవకాశం కనిపిస్తుంది గురువుగారు మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉన్నాయా మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తాయమ్మా ఎందుకంటే మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది ఈ ద్వితీయమైనటువంటి వాక్స్థానం కనుక మీనరాశి వారు ఏదైనా కాస్త ఆవేశపడి ఆలోచన లేకుండా మాట్లాడితే ఆ మాటలకు పెడర్తాలు తీసి అపార్థాలు చేసుకుని మంచివారు సైతం వీరికి మిత్రులు సైతం శత్రువులుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్థిరాస్తకు సంబంధించిన విషయాలు వివాదంగా మారి సమస్యలుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే ఈ మీన రాశి వారికి భావంలో కేతు సంచారం జరుగుతుంది ఈ అష్టమ భావంలో ఎటువంటి గ్రహం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో కేతు సంచారం చేయడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా ఆటంక పడిపోయి అవన్నీ కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది ఆ పనుల వల్ల వీరు నిరాశ పొందేటువంటి పరిస్థితి ఉంది వీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులు ఏదో ఒక కారణం చేత అష్టమ కేతువు ప్రతికూలత చేత ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం లేకపోతే ఆ పనులన్నీ కూడా వాయిదా పడడం చేతికి రావాల్సినటువంటి ఆదాయము అందకుండా వాయిదా పడడం అనవసరమైనటువంటి ఇబ్బందులు అనవసరమైనటువంటి అవమానాలను ఎదుర్కోవడం అనారోగ్య సూచనలు కొన్ని కనిపించడం ఇలాంటి అష్టమ కేతు వల్ల వీరు కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో కనిపిస్తుందమ్మా గురువుగారు మీనరాశి వాళ్ళకి ఏదైనా పరిహారాలు ఉన్నాయా తప్పకుండా అమ్మ మీనరాశి వారు ద్వితీయ రాహువు ప్రతికూలత నుంచి బయటపడడానికి ప్రతినిత్యము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిత్య కుంకుమార్చన నిర్వర్తించాలి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి నిర్వర్తించినటువంటి కుంకుమ పూజను తీసుకొచ్చి వారి దాన్ని కుంకుమ ధారణ చేయడం వల్ల శుభ పొందడానికి అవకాశం ఉంటుంది ఏదైనా పెద్ద దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా వీరు శుభ పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ అష్టమకేతు సంచారం వల్ల వచ్చేటువంటి ప్రతికూలతలు నిరాశను ఎదుర్కోవడానికి ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి వీరు కాణిపాకం గణ గణపతి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక స్వామివారిని దర్శించుకోవడం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం దాంతోపాటు వేరే స్వయంగా ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యం గణపతి ఆరాధన చేయడం వల్ల లేకపోతే గణేశాష్టకాన్ని చదువుకోవడం వల్ల వీరు ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది గురువుగారు మీనరాశి గురించి చాలా మంచి విషయాలు చెప్పారండి ధన్యవాదాలు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మీనరాశి వారందరూ ఈ చెప్పినటువంటి కేతు పరిహారంగా గణపతి ఆరాధన అలాగే రాహుకి పరిహారంగా దుర్గాదేవి ఆరాధన నిర్వర్తించుకుంటూ ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం